ఎందుకు హుజరాబాద్ ఎన్నికని ఇమ్మీడియట్గా నిర్వహించాలని లెటర్ రాస్తున్నారు కొంచెం లేట్ అయితే ఏమైనా అటెట్ అవుతుందా అంటే ఇంకా హామీలు ఏదైతుందో ప్రతి ఇంటికి ఇల్లు కట్టచ్చు ప్రతి ఒక్కరికి ఏదైతుందో ఇంట్లో వచ్చిందో ఆ జీతాలు ఇచ్చే అవకాశం ఉంటుంది తో పైసలు విచ్చలు పెడి ఖర్చు పెడుతున్నారు నేను దాదాపు నిన్న ఫిఫ్త్ టైమ్ అంతకుముందు ఫస్ట్ మీటింగ్ కమలాపురం అప్పుడు కూడా వెళ్ళి వచ్చాను నిన్న నేను పాదయాత్ర మొన్న నిన్న ఒక పోయాను కనగర్తి గ్రామంలో ఏదైతే స్టార్ట్ చేశాడు చాలా దౌర్జన్యంగా చేస్తున్నారు జెండాలు బిక్కేయడం ఫ్లాగులు బిక్కేయడం అది కూడా ఫ్లాగ్స్ బంటింగ్స్ వాళ్ళ వాళ్ళే పెట్టడం ఇక ఇట్లా నేను ఎప్పుడు చూడలేదండి నేను అరవై నుంచి పంతొమ్మిది అరవై ఏడు ముప్పై మూడు యాభై నాలుగు సంవత్సరాల నుంచి ఎన్నికలు చూస్తున్నాను ఇంత దౌర్జన్యం ఇక్కడ చూడలేదు మీకు తెలుసు ఓపెన్గా అటెండర్ నుంచి మొదలుకొని టాప్ అధికారి అక్కడ డిఎస్పీ కావచ్చు సిఏ కావచ్చు ఎస్ఏ కావచ్చు కాన్స్టేబుల్ కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు ఆర్డీఓళ్ళు కావచ్చు మొత్తం మందిని ట్రాన్స్ఫర్ ఇచ్చారు కదా సార్ సింగల్ పర్సన్ వచ్చలేదు కదా సార్ అవును తో ఈరోజు ఎంత దౌర్జన్యం అంటే కరెంటు కట్ అండి కరెంట్ కట్ చేస్తున్నారండి గ్రామంలో ఆయన ఏ గ్రామంలో ఉంటారు ఆ గ్రామంలో జనరేటర్ పెట్టుకుంటు ఏం చేస్తారు పాపం వీటలు రాయందరు పోనీ కరెంట్ కట్ చేసిండ జనరేటర్ పెట్టుకొని మాట్లాడుతుండు వాళ్ళు లోకల్ కొందరితో స్పీచ్ ఇచ్చారనుకోండి ఇక ఈయన స్పీచ్ చివరికి వచ్చింది కరెంటు ఆన్ చేసేస్తున్నాడు చేసి కొంతమంది అల్లరి మూకొచ్చి ఏ అవతమతున్నారు కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చింది తాగి పొద్దున పొద్దున్న పొద్దున్న పది గంటలకు సార్ మొన్న టెన్ ఓ క్లాక్ గొడవ పది గంటలకు ఫుల్గా తాగొచ్చి ఈయనేమో సహనంతో పోతున్నాడు ఊర్లు కూర్లు కదిలిస్తున్నాయి సార్ ఒక గ్రామం అయిన తర్వాత మళ్ళీ ఇంటింటికి తిరిగిన తర్వాత మళ్ళీ ఇంకో రూపాయ వరకు ఎంటైర్ పబ్లిక్ ఇంబడి ఉంటుంది సార్ ఎందుకు సార్ ఇప్పుడు ఒకవేళ ఎలక్షన్ లేట్ అయితే ఆయనకు అదే సానుభూతి అదే ట్రెండ్ ఉండే అవకాశం లేదు నేను ఆయన కోసం ఆలోచిస్తాను బట్ ఇంకా పవర్ మిస్యూజ్ చేస్తారు అక్రమంగా కేసులు పెడతారు సార్ ఎన్రోల్మెంట్ ఓటు ఒక్క ఓటు మున్సిపల్ చైర్మన్ ముప్పై ఏడు ఓట్లు ఎన్రోల్ అవుతాయా సార్ పక్కకే గజ్వెల్ కాన్స్టిట్యూన్సీ పక్కకే సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ అనుకొని ఉంటుంది ఓటర్స్ అందరినీ కనిషి చే చేరుతున్నాడు దాని మీద కూడా నిఘా పెట్టాలని గతంలో నేను పంపాను ఇదేమో ఎలక్షన్ త్వరగా పెట్టమని ఈరోజు దళిత బంధు సార్ భారతదేశ చరిత్రలో ఎక్కడ ఉంది సార్ ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం కోసము రెండు వేల కోట్లు ప్రతి నియోజకవర్గానికి నూట పంతొమ్మిదిలో వంద మందికే ఇస్తాడట అర్జన్ పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ స్టార్ట్ చేస్తాడు ఎక్కడైతే ఉప ఎన్నిక జరగబోతుందో పైలట్ ప్రాజెక్టు ఒక హరిజన్ కాన్స్టిటెన్షన్ ఎన్నుకోవాలి కదా సార్ ఆ హరిజన్లో ఎక్కువ అధికంగా హరిజన్లు ఉన్నాడు ఎవరైనా పైలట్ ప్రాజెక్ట్ అంటే ఎక్కడ చేస్తారు సార్ ఏ పార్టీ అధికారంలో ఉన్నా కేంద్రం ఎక్కడ దళితులు ఎక్కువగా ఉంటే అటువంటిది బై ఎలక్షన్ జనరల్ సీట్ కదా సార్ ఇది అక్కడ చేస్తుంది రైట్ చేయని మొత్తం అక్కడ ఇరవై వేల చిల్లరలు ఉన్నాయి సార్ ఓట్లు ఇరవై వేల పనున్నాయి ఆ ఇరవై వేల అందరికంటే అందరికంటే ఆరు ఆరేడు వేల కుటుంబాలు ఉంటాయి అనుకుంటా అందరికి పది లక్షల రూపాయలు లేదు సార్ ఇరవై వేల కుటుంబాలు నలభై వేల ఓటార్లు ఉన్నారు నలభై ఐదు వేల ఓటర్లు ఉన్నారు ఇరవై వేల కుటుంబాలు చూస్తారు ఇరవై అంటే మీరు అన్నట్టుగా ఇరవై వేల కుటుంబాలుంటే ఇరవై ఇంటూ మూడు మినిమం యావరేజ్ ఉంటుంది కదా అవును అరవై వేలు లేదనుకుంటా ఐడియా లేదు నేను కరెక్ట్గా మీరు ఏదో సడెన్గా చెప్పారు బట్ ఏది ఉన్నా కూడా రెండు వేల కోట్లు ఇంకా అదనంగా చేయడానికి తయారుగా ఉన్నాడు నిన్న నాలుగు వందల ఇరవై ఏడు మంది ఏ లెక్కను అది తీసుకొని వచ్చారు గరుడ బస్సులు ఏసీలు ఏసీలు విత్ పోలీస్ బ్రహ్మాండంగా గురద కప్రాలు బోటి కవాబులు ఫిష్లు ఫ్రాన్సులు ఏమైనా పడుతుంది ఇది ఇది ఏడు సంవత్సరాల నుంచి నిరాకరణంగా జరుగుతున్నది ప్రజలు కానీ అందరూ అనుకుంటున్నారు దళితులకు అందరూ అనుకుంటున్నారు ఆయన జేబులకే లేదు ఆయన సంపాదన కాదు ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ మేన ఉంటుంది లంచ్ ఉంటుంది డిన్నర్ ఉంటుంది ఏ ముఖ్యమంత్రి దగ్గర ఇంత దుబారా ఖర్చు జరగలేదు అది కూడా నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై చేస్తాను క్లారిటీ వస్తుంది ఎంటైర్ సెవెన్ ఇయర్స్లో సీఎం ఇంటి దగ్గర ఆర్ సెక్రటరేట్లో ఎంత ఖర్చు ఎంత ఖర్చు పెట్టారు గతంలో అనేది మనం బేరో చేసుకుంటాం క్లారిటీ తెలుస్తుంది కోట్ల వందల కోట్ల రూపాయలు ఇస్తాం సార్ ఇప్పుడు ఏడు సంవత్సరాల్లో మెనో వన్ మెనో ప్రింట్ హోటల్ దగ్గర మెనో అయినట్టు ఆయన ఉండని ఉండకపోయి ఏందన్న ఇది ఇప్పుడు ఆయన అదే అంటున్నారు కదా సార్ ఏదైనా సన్నాసుల మటం అనుకుంటున్నారా మేము రాజకీయం రాజకీయమే చేస్తాం సార్ రాజకీయాలు ఇలా భారతదేశంలో ఇదివరకు ఇప్పటికి ఇంకా ఇన్ని పార్టీలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి కదా ఎప్పుడన్నా ఇక్కడ కూడా పరిపాలించింది కదా ఇంత అద్వాన పరిస్థితి ఉన్నదా నేను ఎందుకంటావు ఎందుకంటా అందరూ సన్యాసులు సన్యాస గమనిట్లే మేము కానీ ఎవరి కోసం ఇది నువ్వు ఖర్చు పెట్టేది బోటి కవాబులు చికెన్లు ఫిష్లు పెట్టేది అయితుందో వడ్డించబడినదా ఏ ముఖ్యమంత్రి ఇంత ఇంత వందల వేల మందికి పెట్టాడండి అన్న అన్నా కోసం నీ ఇంట్లోకి వెళ్ళి పెట్టు నువ్వు రాజా మహారాజా కదా రెండు వందల పంతొమ్మిది ఒక ఎకరానికి లక్ష రూపాయలు పంట పండిస్తున్నావు కదా మీ పత్రికల్లో ఎలక్ట్రానిక్ ప్రింట్ తీసుకపోయే చెప్పిండు కదా ఒక ఎకరానికి అరవై నుంచి డెబ్బై లక్షల వరకు పంట కోటి రూపాయల పంట పట్టించవచ్చు క్యాప్స్కమ్ అన్నాడు కదా చెప్పాడా లేదా ఆయన అన్ని చూపెట్టాడు కదా క్షేత్రము ఆ పంట పైసలు పెట్టు నువ్వు పండిస్తున్నావు కదా నువ్వు క్యాప్కము దొంగ చూపి ఇది పీపుల్ మనీ దీ ట్యాక్స్